ఎంత చిన్నగా ఉన్నాయి కదా, క్యూట్ గా. మా కుందేలు దగ్గర పాము వచ్చింది మా, అడుగు చూడు మా. వచ్చేసిన వాసన అబ్బా కుందేలు బొమ్మలి, ఆగే ఆగే అమ్మ బొమ్మలి, ఊ కుందేలు రాబిట్, ఏ రాబిట్ రాబిట్, ఏ మసాలా డాన్స్ పప్పు. ఏంద్ర ఈ కుందేలు ఇంత దారుణంగా వచ్చింది, కొంప తీసి కొరుకుతావా నన్ను రివర్స్? ఇదేమన్నా భయపడే నువ్వు నా ఏటికి? వన్ టూ త్రీ జంప్, వేసాకు సండక, బై 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 బై. అయ్యమ్మా అరుస్తుంది పాపం. డే సండే అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక చిన్న అప్డేట్. మనం ఈ మునక్కాయ తీసుకో, ఈడ ఇడవై ఈ మునక్కాయ తీసుకో, అమ్మకి పడుపు లోపలి రాబిట్ రాబిట్, బయటకు వస్తావా లేకపోతే నీ కోసం పాట పడాలా? బుల్లి గౌను వేసుకొని పళ్ళు బయట పెట్టినవే ఓ బేబే, మా టెన్త్ క్లాస్ లో. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ షాట్ చూడండి, ఫన్ కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఒక పామ్ వచ్చింది, ఆ పామ్ ఎలా వచ్చిందో కూడా చూడండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, మీరు అందరైతే బాగున్నారు నేను అనుకుంటున్నాను. మనమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే వచ్చేసి మా ఫ్రెండ్ అయితే నిన్న వాడు ఊరి పోతున్నాడని చెప్పి రెండు కుందేళ్ళు వదిలిపోయాడు మన ఇంట్లో. అవి చూస్తే మన ఇంట్లో డెలివరీ అయినాయి, చిన్న పిల్లలు పుట్టినాయి. చూపిస్తానండి మీకు, చిన్న పిల్లలు పుట్టినాయి. ఈ శాండీ చూస్తే పెద్ద అల్లరి చేస్తుంది దీనిలతో. ఎక్కడున్నారు మీ పిల్లలు? ఇది మీ పిల్లలు అన్నారు. ఈయన వచ్చేసి ఫాదర్, ఈయన ఈయన మదర్. ఇక్కడ రా, బయట రా, బయట రా, బయట రా. నో 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 నో, దిస్ గాయ మదర్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఫాదర్ ఎవరు మరి? ఎవరు ఫాదర్ ఎవరు మదర్ మనకైతే తెలియదు. ఒక చిన్నవి ఉన్నాయి. ఆ ఈయన ఫాదర్. ఏరా నన్ను ఫాదర్ అని కనుక్కునేకి ఇంత టైం పట్టింది, నీకు బొచ్చినాయలా? చిన్నవిగా కనబడిస్తాయా? ఎండకు వెళ్తే కనబడిస్తాయండి మీకు, చిన్నగా ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం చూపిస్తున్నా రాబిట్స్ పిల్లల్ని, నేనైతే ఇంతవరకు చూసిన లేదు. ఎంత చిన్నగా ఉన్నాయంటే అంత చిన్నగా ఉన్నాయి, కనబడిస్తున్నాయా? ఎంత చిన్నగా ఉన్నాయి కదా, క్యూట్గా. పొద్దున్న చూసేకల్లా బాక్స్లో వాడు నైట్ పెట్టిపోయినాడు, మార్నింగ్ చూసేప్పుడు బాక్స్లో రెండు పిల్లలు నేను చూద్దామని పోతే. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న అప్డేట్ మన ట్రైనింగ్ సెంటర్ గురించి. మనకైతే తిరుపతి నుంచి ఒక అడల్ట్ డాగ్ వచ్చింది ట్రైనింగ్కి. అడల్ట్ డాగ్ని ట్రైన్ చేయడం అంటే చాలా కష్టము, కానీ అది మౌల్డ్ అవుతుంది. ఛాలెంజ్గా తీసుకెళ్ళిన మా టాస్క్ని అదైతే మౌల్డ్ అవుతుంది. అది ఎలా ట్రైన్ అవుతుందో ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ ట్రైనింగ్ సెంటర్ వీడియో కూడా చూడండి. చలో ఇంకా లేచకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఎండకు పెడితే తట్టుకోలేవు, నీడకు పెడతాను. పోండి 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 పోండి. ఎక్కడ వచ్చినారు మీరు? మీ ఇల్లు ఆడ? మా ఇల్లు అంకుల్, మా ఇల్లు వైజాగ్ లో అంకుల్, వైజాగ్ పోయేస్తాను బాయ్ అంకుల్. వచ్చేసిన వచ్చేసిన బుల్లి గౌను వేసుకొని ఏందప్ప వాసన ఇదే? అబ్బాబా కుందేలు, ఎంత ఫాస్ట్ పోతుంది, ఆగి నీ అక్క తమేట కూడా అబ్బాబా ఎంత ఫాస్ట్ పోతుంది, ఇది ఆడపోయి ఇంకోటి ఉందా కూడా. ఏంది ఇది, నన్ను చూసి భయపడదు అస్సలు? ఏ భయపడా నీ ఆలి? భయపడా భయపడ భయపడా, ఆగి ఆగి నీ అక్క. ఎమ్మో 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 కుందేలు వచ్చాయప్ప మా ఇంకే పట్టుకోండి అప్ప, ఎవరన్నా కావాలా కావాలా? ఎమ్మో సందులకు దూర సందులకు మనం బట్టలేం లే, ఎడవే ఎడవే, ఓయో కుందేలు వచ్చినాయి మా ఇంకే పట్టుకోమండి పట్టుకోమండి. ఆగి ఆగి ఈ ఆడి, బయటకు వస్తావా పాట పాడాలా? మా సంగ బయటకు రాయ లేకపోతే నీకోసం పాట పాడతానే. బుల్లి గౌను వేసుకొని పళ్ళు బయట పెట్టినవే ఓ బేబే, మా టెన్త్ క్లాస్ లోన కుందేలు అంటే నాకు ఇష్టమో. ఏ కుందేలు బయటకు రాయ ప్లీజ్, ప్లీజ్ ఏ కుందేలు, కుందేలు కుందేలమ్మ, మా ఇంట్లోకి కుందేలు వచ్చినాయమ్మ, రంగమ్మ ఓ రంగమ్మ, ఏ బయటకు రాయ ఏమో, నాకే ఆట ఆడుస్తు నాకే మస్కా కొడుతున్నావా? ఏ కుందేలు పిల్ల బయటకు వస్తావా ఫ్రై చేయాలా? చుక్క ఏ మందులే రాబిట్ శాండీ, ఏ మందు బయట రా, ఏ మందురా? నేను లేనా? నేనున్నాక ఏం చేస్తుంది దాన్ని మిమ్మల్ని? నోనానా శాండీ, ఏమనకూడదు నానా రాబిట్ ని. నేను కూడా ఏమన్నాను రా, చపాతి ముక్కమోడా, అవంతకవే భయపడుతున్నాయి, నేనేం చేయాలా? చిప్ప కటింగ్ నాయలా శాండీగా. ఏయ్ శాండీగా, నీ యక్క ఏయ్ అరుస్తుందిలే పాపం. డే సండి అరుస్తుందిలే పాపము, వదిలేదని వద్దు ఊపునా ఉండు, వద్దు పా అడి పను పైకి వాలి, ఎంత అతి వద్దు పా. తప్పించుకొని పోతే మీ ఓనర్ నన్ను తిడతాడు, దీన్ని బోన్లు వేసేది బెటర్. ఇంకొకటి లేదే. అయ్యమ్మా ఏందే ఈడిపోయినావు, బయట బయట.
ఏం కాదురా, నేను ఉన్నా కదా. దానిలోకి పోవద్దు, ఎత్తి కదనా అడిగి పో. వదిలితే దొరకరా సార్ వీళ్ళు. మీ పిల్లల దగ్గర అక్కడ చెట్టు కింద క్యాబేజీ క్యారెట్ ఇవన్నీ ఇద్దాం దండి తీసుకో. బయటి బయట తప్పించుకొని దొరకదేమని టెన్షన్ పడిన ఒక నిమిషం సైలెంట్ ఉండండి. కుందేళ్ళ దగ్గరికి పాము వచ్చిందని అమ్మకు చెప్పుదాము, అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. చలో చలో మా అమ్మ, మా కుందేళ్ళ దగ్గరకు పాము వచ్చింది మా మామా, మా కుందేలు వాసన మా ఓమా, మా పాము చూడు నిజంగంటే చూడు పో, నిజంగంటే పాము వచ్చిందిగా. అడుగో కుందేలు దగ్గర చూడు, అడుగు చూడుగా దగ్గర పో, అడుగు చూడు, అడుగు చూడు మా. నీ అమ్మ నమ్మవు కదా, ప్రాంక్ చేస్తాం చేస్తామని అలవాటైంది. ఇక మీరందరూ అమ్మతో ప్రాంక్ చేయండి అంటారు కదా, మొత్తం అలవాటు అయిపోయింది. ఇంక నేను ఏం చెప్పినా ప్రాంకే అంటది, నాకు యాక్సిడెంట్ అయిన రోజు కూడా ప్రాంకే అంటుంది. ఇంక నమ్మటం లేదు, ఇంక ఎట్లా నేను చెప్పండి ప్రాంక్. అమ్మ మీద వాసన చూస్తుందిగా కుందేళ్ళ దగ్గర. లేదు బుడా, ఏం చేయదులే ర్యాబిట్స్ని. అదా ఆ ర్యాబిట్ స్మెల్ పట్టింది, ఇంకా బయటికి రావాలని తనలాడుతుంది. లే భయపడతాయిలేవి భయపడతాయిలేవి పడతాయిలే, కానీ ఏమనద్దులేదు అల్ని. దయట్రక్కం లోపల ఎడ్రా, అమ్మీడుందిరా. ఆ మునక్కాయలు తీసుకో, మునక్కాయ తీసుకో, ఈడు ఈడ గనీ, ఈ మునక్కాయ తీసుకో, ఈడ ఈడవై, ఈ మునక్కాయ తీసుకో. అమ్మకి పడపు లోపల పోయి పా, తీసుకోబో అమ్మకి. ఇద్దరా ఈడ్రా లోపలికి రా, లోపల అమ్మకి పో, లోపలి పో, లోపలిదా అడిగిలే, అడి అడివై అడి. నీటికి కడుగమ్మ దానిని తిక్క తిక్క చేస్తుంది అల్లరిది. లే నీకు మునక్కాయలు ఇవన్నీ ఎట్ట తెలుసులే, నీకు యాడ్ నుంచి వచ్చింది నీకు తెలివి దుబ్బనాయలా. ఏడ్రా లే దుబ్బడ ఎట్రా, ఏంట్రాలే దుబ్బడ గనిగా ఎట్రా. అది కుందేలు వాసన చూసినట్టుంది, అదంతా కుందేలు తిరిగినాయి కదా, కుందేలు స్మెల్ పట్టింది గనిగాడు. లే ఎట్రావై, ఆరు నెలల కుందేలు గనిగానికి కుందేలు చూపించినామంటే మొత్తం కొరికి పడేస్తుంది. వాసన తర్వాత చూద్దు కానీ లోపల లోపల రా, నీతో పని ఉంది పా, లోపల వా. లే దుబ్బడ లే, ఏం లే పట్టించుకోకూడదు, పట్టించుకోదు దేక అసలు. ఎట్రా లోపల లోపల లే దుబ్బడా, లేదు దుబ్బడా ఇటు చూడు ఇటు చూడు, నీకెట్ట తెలుసులే మునక్కాయలు అవన్నీ అని. ఇటు రాలేను క్యారెట్ ఉడుకుతుంది రంచే బాగు, కూర్చో ఇడే కూర్చో, సిట్ డౌన్ అను, పడుకో పడుకో ఇడే పడుకో పడుకో, ఇంకీడే ఫ్యాన్ వేస్తారు రంచేపు రంచేపు బాగు, క్యారెట్ ఉడుకుతుంది అంతసేపు ఇడే ఉండు. గనిగానికి మొత్తం యాసిస్, గనిగానికి మొత్తం పర్మిషన్ అనమాట ఇంట్లో తిరిగికి. శాండీకి ఆ పర్మిషన్ లేదు తెలుసు కదా, ఇంక శాండీకి పర్మిషన్ ఇస్తే మొత్తం ఇదంతా పరాకులే. ఇంకా వేస్తుంది కదా దుబ్బడా, ఇద్దరు ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. క్యారెట్ని పెడిగిరిని కలిపి పెడితే దుమ్ములు వేస్తారు మన వాళ్ళు. గనిగానికి అయితే చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి గనిగాడు ఎక్కువ క్యారెట్ తినేది బాగా. చూసినారు కదా శాండీ ఎంత క్యూట్గా ఆడుకుంటుంది ర్యాబిట్స్తో. ర్యాబిట్స్ని అయితే శాండీ అయితే ఏం చేయదు, కానీ ర్యాబిట్స్ అయితే భయపడుతుండే. ఓకే మరి ఇంకొక మరి మంచి వీడియోతో మీతో కలుసుకుంటాను, అంతవరకు అందరికీ బై.